హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిజయం ఛానల్. ఈరోజు వీడియోలో మనం తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సో ఈరోజు మార్చి 5, 2019 నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారము, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంపిక యథాతథమే, నియామక ప్రక్రియలో ఎటువంటి మార్పులు లేవు. సో ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పిందంటే, అంతా సక్రమమేనని తేల్చింది నిపుణుల కమిటీ. సో ఈ నిపుణుల కమిటీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిపుణుల కమిటీని వేయడం జరిగింది. ఈ ఎక్స్పర్ట్ కమిటీలో వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉండడం జరిగింది. సో వాళ్ళు క్వశ్చన్ పేపర్ని కానివ్వండి, కీని కానివ్వండి, సో వివిధ రకాలైనటువంటి అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పిందంటే, ఏం తప్పులు లేవు, కీ కూడా కరెక్టే ఉన్నది, ఇంగ్లీష్ క్వశ్చన్లు ఇవ్వడం కూడా కరెక్టే. సో మొత్తానికైతే అంతా సక్రమమేనని, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మొత్తం ట్రాన్స్పరెంట్గా జరిగింది అన్నట్లు ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినట్లు సమాచారము. దీనికి సంబంధించి టోటల్ నమస్తే తెలంగాణ దినపత్రికల్లో ఉంది, చూడండి ఒకసారి. సో ఇప్పటికే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది కాబట్టి ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం అనేది ఈసీకి పర్మిషన్ కోసం లేఖ రాసినట్లు సమాచారము. ఎప్పుడైతే పర్మిషన్ వస్తుందో, పర్మిషన్ రాగానే ఈ వీళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా 9,355 మందికి జేపీఎస్ అంటే జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియామక పత్రాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం 5 డేస్లో అయిపోయేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి కాబట్టి. సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, మెరిట్ లిస్టులో ఉన్నారో, వాళ్ళకు మాత్రం ఇది గుడ్ న్యూస్. సో ఎవరైతే రీఎగ్జామ్ కానీ అటువంటి ఆశలు ఎవరైతే పెట్టుకున్నారో, సో బాధపడకండి. ఇప్పుడు రైల్వే ఉద్యోగాలు కూడా మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, సో వాటికి ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్